హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవియన్ స్టాక్స్ తెలుగు. యాక్చువల్లీ ఈరోజు ఏంటంటే, నాకు ఆల్రెడీ చూడండి, మనకి నిఫ్టీ ఏ రేంజ్లో వెళ్తుందంటే అరౌండ్ అరౌండ్ మనకి 13,600 ఆ రేంజ్లో వెళ్తుంది కదా నిఫ్టీ. నాకు ఏంటంటే పీఈ చాలా ఎక్స్పెన్సివ్ ఉందన్నమాట. పీఈ చాలా ఎక్స్పెన్సివ్గా ఉండేటప్పటికి మనం ఇంకా అంటే ఎన్ని రోజులు పొజిషన్ క్యారీ చేస్తాం అలాగే టెన్షన్గా, అందుకని చెప్పేసి నేను రోజు కొన్ని పొజిషన్స్ ఈ రోజు నుండి తీసేద్దామని చెప్పేసి ఇంక ఫిక్స్ అయిపోయాను. అందులో ఈరోజు తీసిన పొజిషన్స్ ఏంటంటే చూడండి ఒకసారి, సీక్వెంట్ సైంటిఫిక్ వచ్చేసి 11.6% తీశాను. ఓకే, 11.6% తీసింది సీక్వెంట్ సైంటిఫిక్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రైమండ్ ఒకటి తీశాను, ఇది వచ్చేసి 9.59. ఓకే, ఇప్పుడు ఎంత ఉంది చూడండి, ఇంకా దీంట్లో చాలా రన్ ఉంది, రిమైండ్లో చాలా రన్ ఉంది. బట్ ఏంటంటే కరెక్షన్ వస్తుంది కదా, మళ్ళీ కరెక్షన్ వస్తే మళ్ళీ ఎంటర్ అవుతుంది అనమాట. ఓకే, మనం ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి. ప్రాఫిట్స్ బుక్ చేయకోలేదు అనుకోండి, ప్రాఫిట్స్ బుక్ చేయకపోతే మనకి చాలా ఇబ్బంది పడుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఓఎన్జీసీ చూడండి, 102 ఉంది, దీంట్లో మ్యాక్సిమం ఇంకా రన్ అయిపోయినట్టే. ఓకే, ఇంకా అప్సైడ్ ఏమీ చూడట్లేదు, నేను చూసిన ఇంకా నాకు అవసరం లే, మనకి ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకోవాలి అంతే. ఓకే, దీంట్లో 8.63% తీసాను. నెక్స్ట్ ఎల్ఎన్టీ హౌసింగ్ ఫైనాన్స్, ఇది నాకు హైయెస్ట్ వచ్చింది. ఓకే, ఎంత 16.89% వచ్చింది. ఓకే, దీంట్లో కూడా ఇంకా స్టిల్ రన్ ఇంకా మిగిలి ఉంది. ఓకే, ఇవన్నీ పొజిషన్ కలిసి అనమాట, ఏ నేను ఇంట్రాడేస్ అవన్నీ యాక్టివిటీ యాక్చువల్లీ చేయను నేను. ఓకే, ఇంట్రాడే గట్టే మనం చేసేది ఏమి లేదు. ఓకే, నెక్స్ట్ సీక్వెన్స్ అండ్ పిక్. ఓకే, ఇది రిపీట్ అయిందా. ఓకే, ఇంకా పొజిషన్స్ కొన్ని ఉన్నాయన్నమాట. ఓకే, ఇంకా పొజిషన్స్ కొన్ని ఉన్నాయి. బట్ ఈరోజు తీసింది ఏంటంటే సీక్వెంట్ సైంటిఫిక్ 12%, నెక్స్ట్ రైమండ్ ఒక 9.5, నెక్స్ట్ ఓఎన్జీసీ ఒక 8.5. ఓకే, నెక్స్ట్ ఎల్ఐసి ఫైనాన్స్. ఓకే, ఇంకా ఎల్ఐసి ఫైనాన్స్ ఒక 16.8. ఇంకా నా పొజిషన్స్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఒకటి ఉంది, నాకు ఒక మంచి బెట్ అనుకుంటున్నాను నేను ఎల్ఎన్టీ ఫైనాన్స్. ఓకే, ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఒకటి ఉంది, నెక్స్ట్ ఐటీసీ ఒకటి ఉంది. ఓకే, ఐటీసీ మీకు చాలాసార్లు చెప్పాను, నా ఫేవరెట్ స్టాక్ ఇది ఐటీసీ. ఓకే, నెక్స్ట్ ఇంకా హెవీ క్వాంటిటీ అంటే హిందాల్కో ఒకటి ఉంది. ఓకే, ఇంకా ఉన్నాయి అవి, ఇంకా ఒక 25 స్టాక్స్ వరకు ఉన్నాయి. అవన్నీ కూడా ఏం చేస్తానంటే నేను నాకు ఎప్పుడు కన్వీనియంట్ అయితే ఇప్పుడు, ఓకే, నాకు ఇప్పుడు బయటికి రావాలనుకుంటే అప్పుడు రోజుకి అలాగా బయటకు వచ్చేయడం బెస్ట్ అనమాట, నాకు అనిపిస్తుంది ఎందుకు అలాగే. ఓకే, అంటే క్రాష్ వస్తుందేమో, క్రాష్ వస్తే 500 పాయింట్స్ రావచ్చు క్రాష్. ఓకే, అందుకంటే ఎక్కువ కూడా రాదు. బట్ ఏంటంటే ప్రాఫిట్ వచ్చినప్పుడు తీసుకోవాలి అది మార్కెట్లో. మీకు ఏంటంటే మార్కెట్లో ఏమవుతుందంటే, మీకు స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తుందో అదంతా నిజం కాదు. ఓకే, స్క్రీన్ మీద కనిపించేది మీకు అంతా నిజం కాదు, మీరు ఎప్పుడైతే బుక్ చేస్తారో అదే నిజం. ఓకే, స్క్రీన్ మీద కనిపిస్తుంది బట్ ఏదో ఒక బ్యాడ్ న్యూస్, ఏదో సంథింగ్ ఏదో జరుగుతుంది. ఓకే, దాంతో దెబ్బకి మనకి ప్రాఫిట్స్ అంతా పోయి న్యూట్రల్గా ఉంటుంది అనమాట. అదేంటి, మనం ఇన్ని రోజులు హోల్డ్ చేస్తాం, మళ్ళీ న్యూట్రల్లో ఏం చేస్తాం, కాస్ట్ టు కాస్ట్ ఏం చేస్తాం అని చెప్పేసి మనం వదిలేస్తే అది అక్కడ నుండి నెగిటివ్లోకి వెళ్తూ ఉంటుంది. ఓకే, బట్ ఏంటంటే చెప్తున్నాను, ఇంకా వీటిలో ఇంకా మళ్ళీ ఎప్పుడు దేంట్లో ఎంటర్ అవుతానంటే నేను మళ్ళీ రైమండ్లో ఎంటర్ అవుతాను. ఓకే, రైమండ్లో ఎంటర్ అవుతాను, నెక్స్ట్ సీక్వెంట్ సైంటిఫిక్ ఇంకా ఎంటర్ అవును నేను. ఓకే, నెక్స్ట్ ఓఎన్జీసీ, ఇంకా ఓఎన్జీసీ కూడా ఇంకా ఎంటర్ అవును. ఓకే, అవసరం లేదు. నెక్స్ట్ ఎల్ఐటీ ఫైనాన్స్ ఎంటర్ అవుతాను మళ్ళీ. ఓకే, మళ్ళీ కొంచెం డిప్ అయినప్పుడు నేను ఎంటర్ అవుతాను అనమాట. ఓకే, ఇంకా తీయవలసిన పొజిషన్ అశోక్ లేలాండ్ ఒకటి ఉంది. ఓకే, అశోక్ లేలాండ్ యూపీఎల్ అండ్ ఎయిర్టెల్. ఓకే, నేను ఎయిర్టెల్ యూపీఎల్ ఇవి మంచి బెట్స్ అని చూస్తున్నాను, ఐటీసీ, యూపీఎల్ అండ్ ఎయిర్టెల్. ఓకే, ఈ మూడు నిఫ్టీ స్టాక్స్ ప్లస్ మంచి ఇంకా రన్ ఉంది వీటిలో. ఓకే, ఎవరన్నా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. బట్ ఏంటంటే ఒక కరెక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను, అది నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే కరెక్షన్ కోసం చూస్తున్నాను. కరెక్షన్ వస్తుందంటే ఏమో చెప్పడం, వస్తుంది రాదు కూడా తెలియదు ఎవరికి. ఓకే, బట్ ఏంటంటే కొంచెం ప్రాఫిట్స్ తీసేసుకుంటూ ఉంటే మనకి కొంచెం టెన్షన్ ఉండదు అన్నమాట, రిలాక్స్గా ఉంటాం. ఓకేనా, అది ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇలాగ ఒక 1 వీక్ 10 డేస్లో మొత్తం పొజిషన్స్ అన్నీ బయటకు వచ్చేస్తాను నేను, ఆ తర్వాత ఏం చేద్దాం అనేది తర్వాత చూద్దాం. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు ఒక అగైన్ 2 లాట్స్ మనకి ఐపీఓ ఉంది కదా, న్యూ ఐపీఓ ఏంటిది, క్రిమికా.
క్రిమికా అప్లై చేశాను, అది వచ్చేసి లాట్కి వచ్చేసి 14,400. టూ లాట్స్ చేసాం మనం, టూ లాట్స్ చేస్తే 28,800 అయిందనమాట. ఓకే, అది మనకి ఎప్పుడు వస్తుంది, దాని స్టేటస్ ఏంటనేది కూడా మీకు కంప్లీట్గా వీడియో పెడతాను. బట్ ఏంటంటే దీని ప్రీమియం ఒక 80 రూపీస్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే మార్కెట్ కండిషన్స్ అన్నీ ఉంటే మనకి 28th కదా లిస్ట్ అయ్యేది, 28th డిసెంబర్ లిస్ట్ అవుతుంది, అప్పుడు కండిషన్స్ అన్నీ ఉంటే ఒక 80 రూపీస్ ప్రీమియం తీసుకొని వెళ్ళచ్చు మనం. బట్ అప్పటికి ఏమవుతుందో తెలీదు, అందుకే ఒక టూ లాట్స్ పెట్టి చూశాను. వచ్చిందంటే ఓకే, అంటే వచ్చి మార్కెట్ కండిషన్స్ అన్నీ బాగుంటే ఓకే, వచ్చి మార్కెట్ కండిషన్స్ అన్నీ బాగలేదు అనుకోండి, ఇప్పుడు రెండు కేసులు ఇందులో మనకు వచ్చితే లక్ అనుకొని ఫీల్ అవ్వచ్చు. బట్ అట్ ద సేమ్ టైం మార్కెట్ కండిషన్ బాగోకపోతే అప్పుడు మనకి బ్యాడ్ లక్ అనమాట. నేను అలాగే ఎస్బీఐ కార్డ్స్లో ఇరికిపోయాను నేను. ఓకే, ఎస్బీఐ కార్డ్స్ ఒక 6 లాట్స్ అప్లై చేశాను నేను. ఓకే, నేను 6 లాట్స్ అప్లై చేస్తే నాకు 4 లాట్స్ వచ్చేసినాయి. వచ్చేస్తే నేనేమనుకున్నాను, వచ్చేసింది కదా అందరికీ అసలు బేబచ్చంగా అని చెప్పేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే డిఫరెంట్ పాన్ కార్డ్స్లో అప్లై చేస్తే వచ్చేసిందనమాట, అది వచ్చింది కదా అని చెప్పేసి నేను హ్యాపీగా ఫీల్ అయితే అక్కడ నుండి అది నన్ను ఇంత టార్చర్ పెట్టేసింది ఇంకా. ఓకే, ఆ స్టోరీ ఎంత మీకు తెలుసు కదా, అదనమాట ఐపీఓస్ ఎలా ఉంటాయి తలకాయ నొప్పిది కూడా. మన మార్కెట్లో ఉన్న ఉంటే ఏ సెగ్మెంట్లో ఉన్నా సరే రిస్క్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, దానికి మనం ఎప్పటికప్పుడు రెడీగా ఉండాలి. ఓకే, ఎవరో వచ్చి రోజు చెప్పరు మనకి. మన పొజిషన్స్ మనకి ఎప్పుడైతే స్క్రీన్ మీద ప్రాఫిట్ కనిపించిందో 10-15% ఆర్ 20-25% మీ ఇష్టం అది. ఓకే, అది తీసేసుకోవాలన్నమాట. ఈ ఇంట్రాడేస్ ఇవన్నీ ఇదంతా చెత్త చెదారం ఇదంతా. ఓకే, ఇంకా ఆప్షన్స్ ఫ్యూచర్స్ అంటే ఆప్షన్స్లో డబుల్ మిగులుతాయి కానీ బట్ హెవీగా పోతాయి. ఇంకా ఆప్షన్స్లో సబ్జెక్ట్ తెలియకపోతే మీకు చాలా హెవీ లాసెస్ అనమాట, మీరు ఇమేజిన్ కూడా చేయలేరు అంత లాసెస్ వస్తుంటే. ఓకే, అదే అదంతా మాట్లాడదాం. మనం కోర్స్ ఒకటి అనుకుంటున్నాం కదా, ఆ కోర్స్ ఏమన్నా స్టార్ట్ చేస్తే మొత్తం మీకు క్లియర్గా ఐడియా ఇస్తాను అనమాట. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్, ఈ సోదంతా విన్నది మీరు. ఓకే, ఇంకేం చెప్పాలి, అన్నీ చెప్పేసాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.